నాయకులందరికి పేరు పేరు అనుకోకండి, చాలా పేర్లు ఉన్నాయి ఆడ. నేను మిమ్మల్ని రెండే రెండు మాట అడుగుతున్నా. ఒకటి, మీరు రఘునందన్ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. రెండవది, తెల్లారైతే పొద్దుకుతే గజ్వేలు పోతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో వేల వేల మంది మీరు చుట్టాలుంటారు, మరి నన్ను కూడా గెలిపిస్తానని చెప్తారా? ఎవరు నమ్ముకొని చెప్పండి. నేను దుబ్బాక కట్టె మీద ఇక్కడెక్కడే బీజేపీయా, అది ఒక పార్టీ, దానికి డిపార్ట్ కూడా రాదని చెప్పింది ఎవరైనా? అప్పుడు నేను అక్కడే ఉన్నా. ఎక్కడ వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నా. ఒక ఆయన వచ్చి ర్యాన్ అనే రెండు రోజులు పంపుతావా అని చెప్పి అడిగింది ఒక ఆయన. అప్పుడు ఆ పార్టీ నుంచి ఆయన అన్నాడు, పెద్ద మనిషి, ఇక వాడు పోతే ఓట్లు ఎత్తారా ఓ అన్నాడు. అంటే తన ముఖం చూసే ఓట్లు ఎత్తారనుకోండి తప్ప మాలాంటి ముఖాలకు ఓట్లు పడతాయని చెప్పి మాత్రం భావించదు. అందుకే దుబ్బాక ప్రజలు కొట్టింది వ్యక్తిని కాదు, కొట్టింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ శక్తితో కేసీఆర్ ఆంకారం మీద కొట్టింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆగమాగమైపోయాడు. దుబ్బాకలా గెలిచిన నాడు నేను అక్కడనే ఉన్నా, దెబ్బకేమని పిలిపొచ్చింది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, శరణి పోయి శరీరం వాడు ఇంకేం చెప్తాం. తర్వాత నల్లెళ్ళ కొట్టి 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేసి నడిచిందండి. ఏనాడు పార్టీకి ఉద్యమానికి మచ్చ తేలే. ఆయనే చాలాసార్లు చెప్పిండు, పేద బిడ్డలకి సన్న బియ్యం పెట్టిన బిడ్డ ఈటలా అని చెప్పిండు. నాకు జీతం ఇచ్చేది ఈటలా అని చెప్పిండు. నా తమ్ముడు అని చెప్పిండు. నా కుడిభుజం అని చెప్పింది. ఆ కుడిభుజాన్ని, ఆ తమ్ముణ్ణి, ఆ సన్న బియ్యం పేదలకు పడిన బిడ్డని కథం పట్టి అని కుట్ర పని నన్ను బయటికి పంపించింది. బయటికి పంపించే ఊరుకున్నా నీకు దమ్ముంటే రాజీనామా చేయమని సవాల్ చేసింది. కారణం అప్పటికే దుబ్బాక తెలంగాణ ఆత్మగౌరవం ఎగిరేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి. నేను హుజాబాద్లో ప్రజల్ని నమ్ముకున్నా, ధర్మాన్ని నమ్ముకున్నా, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నా కాబట్టే నేను ఎన్నికలకు పోయినా. నా దగ్గర ఏం చేశాను, ఏ నాయన రాకొచ్చు, నేను బక్క పేదని, కొడితే కొట్టుకునే కాదు, మీరు అన్నెళ్ళక తిట్టే తిట్టుకుని కూడా కాదు. నేను కొట్టలేను తిట్టలేను, మాట్లాడగలుగుతాను, మెప్పించగలుగుతాను, కలుసుకుంటాను. ఇక రోజు 20 బస్సులు 30 బస్సులు నా దగ్గర నాయకులు ఎక్కించుకోవాలి, సిద్దిపేట వెంకటేశ్వరం తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్న అందాలను చూసి మంచిగా బిర్యానీ పెట్టించి, ఇంకా మందుదారు పెంచి కీసలిని పైసలు పెట్టి ఇంట్లో కొట్టాలి, దేవుడు కొట్టాలి. నాకు తెలిసి మా ఓట్ల నుండి గంత కంటే ఎక్కువ కండ కప్పి, నా ఓట్ల కంటే ఎక్కువ కన్నులు కప్పిండు. దళితులకి దళిత బంధు 15 లక్షలు, ముసలాబాద్ పుణ్యమాని తెలంగాణ దళిత జాతికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పి ఇవాళ రఘునందన్ గారికి మాట్లాడి ఎక్కడ ఛాన్స్ వచ్చింది? నా కొడుక 2 లక్షల కోట్ల రూపాయలు దళిత మంది ఇస్తానని చెప్పినావు, డబ్బులు కొలవని చెప్పినావు, రాజు దర్శకుంటే దెబ్బలు కొలవని చెప్పినావు. నా రాయపాలు గడ్డ మీద, నా దుబ్బాక గడ్డ మీద నా దళిత జాతికి 10 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వకుండా నీ ముఖం నువ్వు ఎట్లా కాలం ముక్కుతావని చెప్పి ప్రశ్నిస్తాను. నా దుబ్బాక నేను అనుకున్నా దుబ్బాక అంటే కానీ రఘునందన్ ఉన్నాడు మరి అక్కడ నుంచి చూసాడు. గజ్వేల్ ఒకటి ఇవ్వలేదు, గజ్వేల్ ఒకటి
ఎక్కడికైనా తుమ్మెత్తిపోతాను చేశాను. ఏమంటాను ఒకటే, బిడ్డ పో వచ్చినావు నీ కొడుకు తప్పంటాను. నేనే పరిశీలిస్తాను. పాత మా నాయకులంతా ఏందన్నా నిర్ణక ఏం లేకుండే ఊళ్ళో కూడా కలుపులేదు. అది వట్టి కలపలేదు. రఘునన్న గారు, ఈ కాన్స్టిట్యూన్సీలో మీరు బాధ్యులు కాదు. గజ్వల్ నియోజకవర్గంలో కేసీఆర్ కు ఓటేసి గెలిపించిన క్రమానికి ఒక్క పాత తూఫ్రాన్ మండలంలో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ భూములు అయితే పేదలకు వసతి చేయబడ్డాయో ఆ భూములు ఒక్కొక్క ఎకరం 1 కోటి నుంచి 8 కోట్ల రూపాయలు విలువైంది. ఈ దళితులకు ఈ భూములు ఎందుకు? ఇంత రకరకాల భూములు ఎందుకు? వాళ్ళకు వీళ్ళ బ్రోకర్లు వేయలు, వీళ్ళ మనుషులు వేయలు, వాళ్ళని చెప్పేయలు. నువ్వెన్నడుకున్నా అమ్ముకోలేవు, నువ్వెన్నడుకున్నా అనుభవించలేవని చెప్పి దిగిలిచ్చి ఆ భూముల్ని 10 లక్షలకు 11 లక్షలకు దారం పెట్టి ఆ భూములను గుచ్చుకొని 2 కోట్ల నుంచి 10 కోట్లకు అమ్ముకున్న దుర్మార్గుడు బిడ్డ అంటున్నారు కేసీఆర్ గారు. గాపా చేశారు. నీ కలెక్టర్ ఉన్న ఆశది కూడా కలెక్టరేడు పోతా ఎక్కడన్నా ఎన్నికల కట్టిందో 20 ఎకరాలు కావాలట తీసుకున్నాడు సంతోషం. కానీ ఈ కలెక్టర్ వస్తే భూములు కూడా పెరుగుతుంది, పేదలు బాగుపడతారు, దళితులకు పైసా వస్తాయని చెప్పి 352 ఎకరాల దళిత భూముల్ని గుంజుకున్నాడు కేసీఆర్. ఇచ్చింది 10 లక్షలకు ఎకరం, అమ్ముకున్నది 3 కోట్లకు 4 కోట్లకు ఎకరం అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్ అంటుంది. కేసీఆర్ అట్లా 8 వేల ఎకరాలు గుంజుకున్నాడు. అందుకే ఇలా గజ్వేల ప్రజలు వాళ్ళందరూ అన్నారు, బిడ్డ 30 వేల కుటుంబాలు బాధిత కుటుంబాలు అనే బిడ్డ అన్న 30 వేల కుటుంబాలు పరిశీలన గంతమంది అంటే మా కంకలు అమ్ముకోకుండా చేసిండు, మా కూరగాయలు అమ్ముకోకుండా చేసిండు, మా జానకాయలు అమ్ముకోకుండా చేసిండు, మా డబ్బాలు అమ్ముకోకుండా చేసిండు, మా భూములు గుంజుకున్నాడు అని చెప్పి ఏమన్నా సార్, 30 వేల కుటుంబాలు బాధితులు బిడ్డ అన్న. నేను అప్పుడు నేను కూడా కేసీఆర్ బాధితులే అని చెప్పింది. మీ 30 వేల కుటుంబాల్లో నేను ఒక కుటుంబం అని చెప్పినా మీరు ఒక్కొక్క బూతుకు 25 కాటన్లతో పిచ్చిందంటే ఇక రోజు తాగాలి తిరగాలి. ఓ అమ్మ గజ్వల్లో మగవాళ్ళు పనికి పోరట, గజ్వల్లో మగవాళ్ళు పనికి పోరట పోతుంట గా పరిస్థితి. మరి 30 తారీఖు తర్వాత కడతారు మళ్ళా ఈ తాగుడుకు అలవాటై కుదిలేస్తే 30వ తారీఖు తర్వాత మళ్ళీ నా ఆడబిడ్డలు కూలి చేసుకున్న పైసలు ఇత్తవా లేదా అని చెప్పి బెదిరించి నాకు కొట్టి తీసుకుపోతే మాట వాస్తవం కదా. నేను హుజూరాబాద్ ఏం జరిగింది తెలుసా, 6 నెలలు మీసం కట్టడానికి పోరం తెలుసా అంటే సుమారు పెట్టి అందరికి అలవాటై మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ మీసం కట్టు రాని పోరగాళ్లకు మందు పనిచేయించాలంటే ఏడాది పట్టింది. మళ్ళీ ఇలా మా గజ్వేలు కూడా మళ్ళీ గట్టే ఖరాబ్ చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు, ఇవంతా ఒక ఎత్తు. కానీ నేను ఒకటి అంటున్నా అమ్మా, భారతీయ జనతా పార్టీ అధికారంగా సేవిస్తుంది. ఇప్పుడే రంగంగా చెప్పిండు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పింది. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లు సీట్ల కోసం అడగట్లే, పదవుల కోసం అడగట్లే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కన్నీళ్లు పుచ్చే, తెలంగాణ బతుకులలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను